పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీలో మొదటి స్థానంలో నిలపాలని సిద్దిపేట టూ టౌన్ సిఐ పరశురామ్ గౌడ్ 8వ వార్డు కౌన్సిలర్ నరసింహులు అన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట టూ టౌన్ సిఐ పరశురామ్ గౌడ్, 8వ వార్డు కౌన్సిలర్ బండారి నరసింహులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రజలందరూ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి చెత్త వాహనాలకు అందించి పరిసరాల పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్పై ప్రజలకు పాటలు నాటికల ద్వారా అవగాహన కల్పిస్తున్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను అభినందించారు. ఏదైనా ఆపద వస్తే 100కు డయల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కళాంజలి రాజేష్, మయూరి భాస్కర్, నరసింహులు, యాదగిరి, త్రిశేఖర్ పలువురు పాల్గొన్నారు. మన మంత్రివర్యులు మరియు ఎంతో ఇంట్రెస్ట్ తోటి మున్సిపల్ చైర్మన్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తోటి మన సిద్దిపేట పట్టణం రాష్ట్రంలోని అత్యంత పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ అంతేకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మన కేసీఆర్ నగరు కాలనీకి మన కళాంజలి రాజేష్ గారు కూడా రావడం జరిగింది వారి బృందంతో. ముఖ్యంగా మనమందరం ఇంకా శ్రద్ధతో దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ రోజున ఒక పొజిషన్కి రాష్ట్రంలో ఒక మంచి